ధన్యకరమైన జీవితం ఈ భూమి మీద ఏదైనా మంచి ఉద్యోగం ఉందంటే అది కేవలం ప్రభు పని పరిచర్య ఈ భూమి మీద మనకి ఏదైనా పరలోకంలో మరలా ఆయనతో కూర్చుని నిత్య జీవాన్ని సంపాదించి పెట్టగలిగేది ఏదైనా ఉంది అంటే అది కేవలం పరిచర్య ప్రభు అబద్ధికుడు మీ ప్రభు వ్యభిచారని ఎవరైనా డిఫెన్స్ చేస్తుంటే మనం ఎదురు నిలబడి నా ప్రభు నిజమైన దేవుడని మనం చెప్పగలుగుతున్నామా కోరుకున్న చరిత్రలో ఎక్కువ ఎవరిని కోరుకున్నాడు తెలుసా కేవలం దావీదును గొలి దావీదు గొలియాతును కొట్టే సమయానికి దావీదు వయసు అక్షరాల బాలుడు వయసు ఎహిస్కేలు ప్రవచనాలు చెప్పే సమయానికి ఆయన వయసు 30 ఏళ్ళు ఎహిస్కేలు యోసేపు సింహాసనం మీదకి ఎక్కే ముందు ఆ నలిగిపోతున్న వయసు ఎంతో తెలుసా యోసేపుకి 30 ఏళ్ళు అపోస్తులు సేవకు పిలబడే సమయానికి ప్రతి ఒక్కరు 33.5 సంవత్సరాల లోపే మీరు కావాలని చూడండి యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించే సమయానికి ఆయన వయసు 30 ఏళ్ళు చూడండి చరిత్రలో చిన్న పిల్లలు యవనస్తులు దేవుడు కోరుకున్నది యవన బిడ్డ యెర్మియాను చూడండి చిన్నోడండి రాజును చూడండి చిన్న చిన్న పిల్లలని ఇజ్కియా చిన్న పిల్లగాడు వీళ్ళందరినీ చూడండి చిన్న చిన్న వయసులోనే పిలవబడ్డారు ఆ చిన్న పిల్లలు పిలిచిన దేవుడు ఈ రాత్రి నీతో నాతో చెప్తున్నాడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు బాగా చదువు బాగా మంచి పొజిషన్కి రా నిన్ను కూడా దేవుడు పిలుస్తాడని మరలా చెప్తున్నాను నీ ఉన్నతమైన స్థితి నీ గుణగణాలు నువ్వు కాపాడుకో దేవుడు నేడో రేపో ఈరోజు నేను దేవుడు ఆయన సేవకి పిలవబోతున్నాడు ఏ స్థితిలో ఉన్నా ఆయన పిలుస్తాడు ఆయన కావలసిన వారు చేతగాని వారు పనికిరాని వారు కాదు ఆయన కావాల్సినది అన్ని విధాలుగా నా బిడ్డలు ఎక్కడ తీసిపోరని చెప్పుకునే అర్హత ఉన్న బిడ్డలు ఆయనకి కావాలి